శాంత మతములో సుమరణ కోరికే పంచనామాలో ధ్యానం చేసేకే సద్గురు స్వరూపులో మరి భజన అంటారు మూరు భజన అంటే ఇప్పుడు బయట వాళ్ళు ఏం చేస్తారో ఎక్కడన్న గుడిలో భక్తి ఆడ చెప్పుకొనేకే డక్కి తాళ తీసుకొని భజన అంటారు అవి బయట భజనాలు అది ఇన్న వరకే మనకి మనసు కొంచెం శాంతి కలుగుతుంది అయితే మన లోపల నాదం అయితా ఉంది అది సత్లోక సత్ఖండం నుంచి వచ్చి ఈ శరీరంలో పదో ద్వారంలో ఆడే ధునకారిస్తూ ఉంది పదో ద్వారం వరకు వచ్చి స్టాప్ అయింది ఆడే ధునకారిస్తూ ఉంది 24 గంట అయితే మన మనసు బయట వస్తువు బయట రూపమైనకి అది వినపడలే దాని కొరకే ఇనే విధానానికి భజన అంటారు ఆ నాదానికి ఇనేది దాని ప్రకాశం చూసేది దాని పద్ధతికి భజన అంటారు భజన అంటే మన సంత మతములో చెవులు కన్ను బంద్ చేసుకొని తన లక్ష్య పైన పెట్టుకొని లోపల రెండు కన్ను మధ్యలో చూస్తూ ఉండేది లోపల ఉండే లైట్ చూసే ప్రయత్నాలు చేసేది మరి ఆ ఆవాజ్ నాదం వినే ప్రయత్నాలు చేసేది దానికే భజన అంటారు అయితే ఇది కించిత్ మాత్ర ఆ అనహద నాదం మనలో వినపడితే ఒక జన్మమునే కాక ఎన్ని జన్మాల పాపాలు తొలగిపోతుంది అట్లా తీదు దాని కొరకే నామస్మరణ ధ్యానం చేత భజన చేసే కొరకే మహానుభావులు అంటారు భజన ఎందుకు చేసేది ఒక సంశయం మన ఆత్మలో రెండో పవర్ ఉంది ఆత్మకి కన్ను ఉంది చెవులు ఉంది అయితే ఆత్మ ప్రకాశ రూపమే ఆత్మకి శరీరమే కాదు అయితే దాని కనపడుతుంది వినపడుతుంది కనపడే తాకత్కి ఆత్మ కనపడే తాకత్కే నిరత్ అంటారు ఇనే తాకత్కి నిరత్ అంటారు సురత్ అంటారు మరి ఇనే తాకత్కే నిరత్ అంటారు మనం చూసే తాకత్కే సురత్ అంటారు ఈ రెండు నిరత్ సురత్ నిరత్ ఈ రెండు జాగ్రత్త ఆత్మకి రెండు అంగాలు ఉంది దీన్ని జాగ్రత్త చేసే కొరకే భజన కూర్చున్నలా అయితే ఇప్పుడు ఫస్ట్ మనకి ఇన్ను పడే నాదాలో కింద 6 చక్రాలు దీంట్లో మనసు పట్టుకొని స్థిరం చేసుకునే తాకత్ ఉండాలండి ఎంతవరకే మన లోపల మన శాంతి ఉంటుంది ఇన్పడుతుంది కొంచెం మనసు చంచలం అయితేన వెళ్ళిపోతుంది ఇది కిందే నాదం 6 చక్రాల నాదం దీనికి దస్ బీద్ నాదం అంటారు మనము గురువు దర్శనం తర్వాత ప్రకటమవుతుంది దానికి అనహద నాదం అంటారు దాంట్లో ఆ పవర్ ఉంది అది ఏం చేస్తుంది ఒకసారి మనలో ప్రకటమైతే ఈ మనసు యావ మనసు ఇప్పుడు జగత్ వస్తు రూపమైంది అది జగత్ వదిలిపెడుతుంది సీదా పోయి నాదంలో లీనమవుతుంది లా నాదంలో పోయి చేరుతుంది దాన్ని వదిలి మరి బయటే రాదు మనసు అప్పటి నుంచి సంసారం ఎడిచిపెడుతుంది మనసు పోయి నాదంలో లీనమవుతుంది దానికే తెలివి వస్తుంది నా ఊరు బ్రహ్మ నేను అక్కడ నుంచి వచ్చినాము నేను ఇంద్రియాలు కాదు నేను శరీరమే కాదు ఇడిచిపెడుతుంది సంసారం పోయి నాదంలో చేరుతుంది తన ఊరికి పోయాకే తయారైపోతుంది అప్పుడు ఇదే మనసు
మన ఆత్మకు సహాయం చేస్తుంది పైకి పైకి కొరికి దాని కొరికే ఆత్మకి రెండు అంగాలు ఉంది సురత్ నిరత్ దీనికి జాగ్రత్త చేసే కొరికే కొన్ని చేప భజన చేయాలి అయితేనా ఎక్కువ చేప నామస్మరణ ధ్యానం చేయాలి ఓ 15 20 నిమిషే భజన లో కూర్చోవాలి ఎందుకో మనకి కిందే నాదం ఏం చేసాలే ఇన్నే వరకే ఆనందం కొంచెం మనసులో వేరే సంకల్పం వస్తే బంద్ అయిపోతుంది అది శాశ్వతం లేదు అయితే పై నాదంలో ప్రకటన అయ్యే వరకే మనశ్శాంతి దొరకాలి మనసు పట్టుకొని ఉండే తాకత్ అనాద నాదులో ఉంది ఆనాదం ప్రకటన కావాలంటే గురు దర్శనం తర్వాత గురు దర్శనం తంక మనం తీసుకుపోయేది నామస్మరణ ధ్యానం దానికే నామస్మరణ ధ్యానం ముఖ్యం కొందరు ఏం చేస్తారో ఊరికి యావదో ఇన్పడతా ఉంటుంది లోపల కొందరు చెవు ప్రాబ్లం ఉంటే నా గూ అంట నాదం ఇన్పడతా చెవు ప్రాబ్లం నుంచి దానికే నాదమే అనుకుంటారు లేకుంటే ఊరికే ఇన్పడే నాదానిపైన నామస్మరణ విడిచిపెడతారు అట్లా కాదు అన్ని విడిచిపెట్టి నామస్మరణ ఫస్ట్ నామస్మరణ ధ్యానం చేసి ఈ 9 ద్వారాలు వది 10 ద్వారం వచ్చే వరకే ఇది రెండే మార్గం తర్వాత నాదం గురు దర్శనం తర్వాత గురు దయ వలన ప్రకటమవుతుంది నిజమైన నాదం అది దాంట్లో పవర్ ఉంది మనసు పట్టుకొని ఉంటుంది ఇడిసేలే దాని కొరకే మహాత్ములు మూరే సిద్ధాంతాలు పెట్టినారు నామస్మరణ సద్గురు ధ్యానం భజన్ ఈ నిజమైన భజన్ ఈ భజన్ చేసేప్పుడు నామస్మరణ చేయకూడదు స్తబ్దికా లోపల చూసేది వినేది చేయాలి ఏం కనబడదు వినబడలేదంటే నామసం చేసుకొని కూర్చోకూడదు పొరపాటు నామసం చేస్తే మనం చేంజ్ అయిపోతుంది దానికే స్థిరంగా పైన చూసుకొని ఆ లైట్ నాదం వినే ప్రయత్నాలు చేయాలి నామస్మరణ చేయకూడదు అట్లా చేస్తూ చేస్తూ మేమైతుంది మన సురత్ మరి నిరత్ జాగ్రత్త అవుతుంది జాగ్రత్త అయితే మన చేతన పైకి వచ్చేది దాని కొరకే 15 నిమిషే రోజ్ చేయాలి 2 గంట నామస్మరణ ధ్యానం 1/2 గంట భజన్ దానికి 1/2 గంట చెప్పినారు ఇది రోజు రోజు చేసే అభ్యాసంలో రోజు ఉండాలి ఎక్కువ సుమరణ ధ్యానం సుమరణ ధ్యానమే మనకి బయట నుంచి లోపల తొలకొస్తుంది 9 నుంచి 10 ద్వారం వరకే సహాయం చేస్తుంది నామస్మరణ ధ్యానం తర్వాత సుమరణ పని చేయదు ఆ నాదం ప్రకటమైన తర్వాత నామ ఆధారం దానికి ఇంట్లో ఉంటే చాలు మనసు శాంతి దొరుకుతుంది సుమరణ చేసే పనిలే సుమరణ కోర్సు గురు దర్శనం అయ్యే వరకే గురు దర్శనం అయిన తర్వాత సుమరణ కోర్సు సమాప్త అయిపోతా ధ్యాన ధున్ ధ్యానం ఉంటుంది ధున్ ఉంటుంది సుమరణ లేదు ధున్ ఇంట్లో ఉంటే చాలు దాంట్లో మన పాపాలు తొలగిపోతా ఉంటుంది దాని కొరకే నామస్మరణ ధ్యానం చేసి నాదానికి ప్రకటన చేసుకునేది ఆ నాదానికి ఇనే విధానానికి భజన్ అంటారు దాని కొరకే ఈ అభ్యాసం కొన్ని చేప కానీ భజన్లో కూర్చున్నా 15 నిమిషాలు కానీ ఎక్కువగా జపం గురు ధ్యానం చేయాలి దీని నుంచి కార్యసిద్ధి అవుతుంది దాని కొరకే తెల్లవారుజాము మంచి సమయం ఉంది దీనికి ఋషి మునిలో మహానుభావులు అంతా అమృత బేలా అన్నారు
मन पड़कोनी लेसा मन शांत उठे मरी यथा सूर्य पैको मन चंचलम दी तेलवारजा ले ध्यान चा मैं मरी एट सूर्य पैको अट्ला मन चंचलम दाने वर के पद्धन चा मैं पिलोड़ का चवा पद्धन लेसी चलते ज्ञाप शक्ति एनको मन शांत आ समय चलते मन के अद अलपड़ी लपल ज्ञाप शक्ति दाने वर के ध्याना का चुके पिल चल पिड़ का पद्धन लेसी चुक वीलु पद्धन लेसी ध्यान चेयर बेरे समय किलवारजा ध्यान चला मंजे मरी बेरे समय चयु मन टाइम लाख चयु पद्धन टाइम उंटे पद्धन मैं चेयर मन शांत एक्व संकल विकल्प उड़े दाने वर के अभ्यास रोज रोज चेयर दीन के यदो ड्यूटी अकोनी चयकू इध मन निजम पनी तन आत्मा के कष्ट दुखम नीचे विड़े चेसे को मुक्ति इप्चे को ध्यान चेयर राधा स्वामी कन्मुचकोनी मन नामस्म ध्यान राधा